ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి మూడు టెస్టుల్లో పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు టీమిండియా. తొలి టెస్టుకు ముందు మయాంక్ అగర్వాల్ గాయపడడంతో అతని స్థానంలో ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో మొదట ఓపెనర్ గా అనుకున్నప్పటికీ మయాంక్ అగర్వాల్ కి అయితే అవకాశం దక్కలేదు. అదేవిధంగా ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగిన భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవడంతో ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి మూడు టెస్టులోనూ నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఒక స్పిన్నర్ తో బరిలో దిగింది. ఇక మొదటి టెస్ట్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన గాయం కారణంగా రెండో టెస్ట్ ఆడని శార్దుల్ ఠాకూర్ కూడా విన్నింగ్ కాంబినేషన్ రిపీట్ చేయడంతో మూడో టెస్టుకు చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులకి కుప్పకొన్న టీమిండియా మిగిలిన రెండు టెస్టులను గెలవాలంటే బ్యాటింగ్ లైనప్ను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్. తాజాగా అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే, మన బౌలింగ్ బాగుంది కానీ బ్యాటింగ్లో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆలస్యం కాకముందే భారత తుది జట్టులోకి సూర్యకుమార్ యాదవ్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. హన్మ విహారీ టెస్టుల్లో బాగా ఆడగలడు. అయితే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాలంటే విహారీ కంటే సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ ఆప్షన్. అలానే సూర్యకుమార్ యాదవ్ తన స్కిల్స్తో టెస్టుల్లోనూ స్థానం పదిలం చేసుకోగలడు. ఇప్పటికే అతన్ని ఆడించాల్సింది. ఇంకా ఆడించకుండా పక్కన పెడితే టీమిండియాకు నష్టం జరుగుతుందని దిలీప్ వెంగ్సర్కర్ పేర్కొన్నాడు. నాలుగో టెస్టులో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేర్చి వచ్చి ఒక బ్యాట్స్మెన్ను తీసుకోవాల్సి వస్తే సూర్యకుమార్ యాదవ్, హన్మ విహారీ, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలలో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.